18 అంతస్తుల ప్రపంచంలో అతి పెద్ద క్రూజ్ షిప్ లో ఇక్కడ పార్క్ కేఫ్ అంట. ఈ రెస్టారెంట్ లో ఏమేమి ఉన్నాయో పోయి చూద్దాము. తినడానికి అసలు ఏం ఆప్షన్స్ ఉన్నాయి? ఇది ఒక రెస్టారెంట్, ఇలాంటి రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. ఇక్కడేమో పనీని అని ఉంది, ఇక్కడేమో సూప్ ఆఫ్ ద డే అన్నాయి, సూప్స్ ఉన్నాయి. చూద్దాం ఈ పనీని సెక్షన్స్ లో ఏమేమి ఉన్నాయి. వెజీ విత్ గ్రిల్డ్ మష్రూమ్ అంట. పార్క్ కేఫ్ అంతా డెకరేటివ్ ఐటమ్స్, అసలు చాలా బ్యూటిఫుల్గా వీళ్ళు డెకరేట్ చేస్తారు అసలు ఐటమ్స్ని. ఇంకా ఫుల్ ఫైవ్ స్టార్ రెస్టారెంట్స్లో ఎట్లా పెడతారో అట్లా ఉంటాయి. ఇక్కడేమో పార్క్ కేఫ్ డిస్ప్లే ఓన్లీ అని పెట్టారు ఇవన్నీ. తర్వాత ఇక్కడ చాలా మటుకు కోల్డ్ శాండ్విచ్లు అట్లా కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ మీట్స్ ఉన్నాయి పనీని. తర్వాత ఇది చూడండి, ఇది పోర్క్ అనుకుంటా. ఇది ఆవు మాంసమో మరి పంది మాంసమో తెలియదు. ఇది ఆవు మాంసం పంది మాంసం బ్రెడ్ ఉన్నాయి. హలో, ఇస్ దిస్ ఎ బీఫ్ ఆర్ పోర్క్? బీఫ్. ఓకే. శామ్యుయల్, ఆర్ యూ ఫ్రమ్ మారిషస్? నైస్ టు మీట్ యూ. హౌ లాంగ్ యూ హావ్ బీన్ హియర్? ఫైవ్ మంత్స్. నో, వాట్ ఈస్ యువర్ టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రూజ్ షిప్స్? Five years. Wow. How often you go back to home? To home, almost 3 months. Three more months. So you work like 6 months? 8 months. 8 months? Yeah. Oh, okay. Thank you. సో ఈయన 8 నెలలు ఉంటాడంట. 8 నెలలు ఉండి తర్వాత ఒక 2 నెలలు పోయి వస్తాడంట. ఇక్కడేమో ఇటు పక్క నీళ్ళు, కాఫీ, తర్వాత లెమనైడ్లు, ఫ్రూట్ పంచ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ చూస్తే మేక్ యువర్ ఓన్ సాలడ్ అని ఉంది, సాలడ్ చేసుకోవచ్చు అంట. ఆమె వెళ్తుందేమో, వెళ్ళమని సార్. నో, వేర్ జస్ట్ వెయిటింగ్. దిస్ ఈజ్ ఇవన్నీ చూడండి, అసలు ఆకులు వలములు పెట్టారు. ఇక్కడేమో అంతా చేసిస్తారు, బాగా వేడి చేసి, బాగా మైక్రోవేవ్స్లు అంతా కూడా బాగా పెడతారు. మనల్ని కన్న తల్లి కంటే బాగా చూసుకుంటారు ఈ షిప్లో. అసలు ఎక్కడా చూసుకోరు ఇట్లా, అంతా స్వర్గం మాదిరి ఉంటుంది. దేనికి మనం ఏమడిగినా కానీ, అసలు దేనికే కానీ వీళ్ళు నో చెప్పకూడదు అన్నమాట. ఏదైనా కానీ కనుక్కొని చెప్తాము, లేకపోతే అని వాళ్ళు ఫస్ట్ అట్లా ట్రైనింగ్ చేస్తారనమాట. వాళ్ళకి దేనికి నో చెప్పకూడదు, ఎందుకంటే ఈ లోపలికి వచ్చిన వాళ్ళందరూ సమానమే. ఒకసారి డబ్బులు కడితే ఇంక అంతే, ఇంకా అందరూ కూడా ఇంకా ఏమైనా తినచ్చు. కొన్ని మాత్రం పెయిడ్ రెస్టారెంట్స్ మాదిరి ఉన్నాయి, కానీ ఆ రెస్టారెంట్స్లో మాత్రం డబ్బులు కట్టాలా. మిగతా వాటికి అంతటికి కూడా ఏమీ కట్టిన అవసరం లేదు. ఇది చూడండి, డెకరేషన్ భలే ఉంది ఇక్కడ ఏదో గోడకి. ఇది నిజం గడ్డే కాదా మరి తెలియదు, కానీ ప్లాస్టిక్ గడ్డే, నిజం గడ్డే ఉన్నట్టుంది. తెలియదు మరి ఏంటో మరి, ఇది ఎక్కువ తాకితే కింద పడిపోయేదట్టుంది. ఎందుకులేండి, దారుణంగా. సో ఇక్కడ ఈ రెస్టారెంట్లో కూర్చొని తినచ్చు. ఇలాంటి రెస్టారెంట్లు కుప్పలు ఉన్నాయి దీంట్లో. ఒక్కొక్క ఫ్లోర్లో 18 ఫ్లోర్లలో ఇంకా ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయంటే అన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. చాయిసెస్, ఆప్షన్స్ చాలా ఉన్నాయన్నమాట. అసలు ఇంక ఇక్కడ కోక్ డ్రింక్ కూడా ఉంటుంది, పట్టుకొని తాగొచ్చు. కానీ దీనికి పెయిడ్ కొనుక్కోవాలి అది. సో ఈ రెస్టారెంట్ అన్ని సూపులు ఉన్నాయి. సూపులు ఏమున్నాయో సూప్ ఆఫ్ ది డే చూద్దాము ఏమున్నాయో. ఇక్కడంతా తిరుగుతా తాగుతా ఇంకా మన ఇష్టం అనమాట. ఇంకా అసలు వచ్చింది 7 రోజులు, 7 రోజులు షిప్లో ఫుల్గా ఎంజాయ్ అనమాట. ఇదిగా వీళ్ళు వర్కింగ్ చేసే ఏరియా ఇది. సారీ, థ్యాంక్ యూ. ఇట్లా చాలామంది ఇక్కడ బండ్లల్లో దీనిలలో కూడా వస్తూ ఉంటారు అంతా. ఈ దేశంలో ఇట్లాంటి వాళ్ళకి చాలా ప్రాధాన్యత కూడా ఇస్తారు. కాబట్టి నడచలేని వాళ్ళు అందరూ కూడా, యూ కెన్ కమ్ బ్యాక్, యా, అందరూ కూడా వీల్ చైర్లో అట్లా వచ్చే వాళ్ళందరూ కూడా ఉంటారు. బండ్లు వేసుకొని పోతూ ఉంటారు. సో నడతలేకపోతే ఏం కాదనమాట. మా వైఫ్ ఏదో ఆర్డర్ చేస్తుంది ఇక్కడ. ఏం తీసుకుంటున్నా, సూపా? ఓకే, మైండ్ స్ట్రాంగ్ సూప్. నాకు కూడా ఒకటి తీసుకోవాలి. ఓకే, ఇంకోటి తీసుకుందాం ఏదన్నా. సో మీట్ ఉందా దాంట్లో? ఓకే. సో అది ఒక వెజిటేరియన్ సూప్. ఇంకా ఏమన్నా ఇక్కడ అంతేనా? ఓకే, ఒక సూప్. ఓకే, సో సూప్ తాగుదామంటే తాగొద్దాం. యా, ఒక సూప్ తీసుకున్నాను. సూప్ ట్రై చేద్దాం ఈరోజు ఎట్టుందో. సో ఈ వీడికి వెళ్ళి
ఈ గార్డెన్లో ఇక్కడ కట్లరీ అంతా కూడా ఉంది, తీసుకొని మనం పోయి ఇక్కడ గార్డెన్లో కూర్చొని తినచ్చు. ఇక్కడ బయట అంతా కూడా అన్ని చైర్లు అంతా ఉన్నాయి, అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తము. సో మీకు ఇంకా ఈ గార్డెను ఇక్కడ ఉండే అంతా కూడా షిప్ మొత్తం డెక్ డెక్ మొత్తం చూపిస్తాను, ఈ అందమైన ప్రదేశాన్ని అంతా కూడా చూపిస్తాను. వచ్చే వీడియోలో ఈ తాడి మీద సర్రని జారుకుంటా పోయినా నడుచుకుంటా, అంతవరకు క్రూజ్ వీడియోలు అన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి.